హాయ్ వెల్కమ్ నైన్ వెల్కమ్స్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ సంచలన ప్రకటన చేశారు మరో ఆరు నెలల్లోనే పాక్ అక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనం అవుతుందని పేర్కొన్నారు అయితే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని అన్నారు మహారాష్ట్రలోని పాల్గర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పిఓకేని పాక్ నిర్వహించలేదని అది భారత్లో విలీనం అవ్వడం పక్కా అని జోస్యం చెప్పారు ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ స్థితిలో ఆ దేశం పీఓకేని నిర్వహించలేకపోతుంది అక్కడి ప్రజలు భారత్లో చేరాలని బలంగా కోరుకుంటున్నారు మోదీని మూడోసారి ప్రధాని చేస్తే ఆరు నెలల్లోనే పీఓకే భారత్లో భాగమవుతుంది అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు గత పదేళ్లలో నవభారత నిర్మాణం చూశామని సరిహద్దుల్లో భద్రతని కట్టుదిట్టం చేసి ఉగ్రవాదాన్ని అరికట్టామని అన్నారు మూడేళ్లుగా పాక్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారని వాటి వెనుక భారత ఏజెన్సీల హస్తం ఉన్నట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొంటున్నాయన్నారు భారత్కు బీజేపీ అత్యంత ప్రాధాన్యమిస్తుందని పూర్తి అంకితభావంతో పనిచేస్తుందని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రామ్లాల్లా అనుమతించారని యోగి పేర్కొన్నారు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడమే తన మొదటి లక్ష్యమన్నారు కాంగ్రెస్ ఇండియా కూటమిలోని సభ్యులకు ఒక విజన్ గాని భారత్ ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం గాని లేదని దుయ్యబడ్డారు అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించేవారు ఇటలీలో రాముడు హనుమంతుడి ఆలయాలు నిర్మించాలని కాంగ్రెస్ ఉద్దేశించి అన్నారు ఓటర్లు కాంగ్రెస్ తిరస్కరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ హయాంలో పేదలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారని కానీ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తుందని సీఎం యోగి చెప్పుకొచ్చారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్